ఓడిపోయి నిలబడడం ఇంతకుమించి అవమానం ఏం జరగాలి, నిలబడను ఇంకేగా. అందుకని మన ఉత్తరాంధ్ర సభలో ఒకటే చెప్పా, మాకు మాకు ఇచ్చేసేయాలి మా ప్రాంతాలు, మాకు సపరేట్ రాష్ట్రంగా ప్రకటించాలి. ధర్మాన ప్రసాద్ రావు గారు ఏమో పెద్ద మనిషి, ఇప్పుడు నీకు అధికారం రాలేదు అనుకో, పదవి రాలేదు వెంటనే రాష్ట్రం ఎడగొట్టేస్తావు. అంటే ప్రతి ఒక్కళ్ళు రాయలసీమ నుంచి కూడా ఆయన ఎవరు బైరెడ్డి రాజశేఖర్ కదా, ఆయన మాకు కూడా సపరేట్ రాష్ట్రం ఇచ్చారు, కుదరదు అట్లా. ఈ దేశం కోసం చాలామంది పనిచేసాం, మీరు ఇష్టానికి కూర్చోబెట్టి మాకు నచ్చట్లేదంటే అలా కుదరదు, అలా దేశాన్ని అలా పంచలేం మీకోసం. 74వ రిపబ్లిక్ రోజుని చెప్తున్నాను, దినోత్సవ రోజుని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ, లెట్ యూ ఇదర్ యూ బిఆర్ వైసీపీఆర్ ఎనీ అదర్ పార్టీ, మీరు వెర్పాటు వాద ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకసారి చూడరు మీరు. విసిగిపోయాం. మీకు ఏం తెలుసు, మీ బతుకులకి ఏం తెలుసు, వెళ్ళారా మీరు ఒక్కసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? కరప్షన్ గురించి మీకు, కరప్షన్ చేసిన మునిగిపోయిన మీకు, పబ్లిక్ పాలసీ తెలియని మీకు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారు మీకు అధికారం లేకపోతే? మేము చూస్తూ కూర్చుంటావా? మేము దేశభక్తులు తోలు తీసి కింద కూర్చోబెడతాం, ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ కూర్చోబెడతాం. సమాచారంగా ఉందా ఒక్కొక్కరికి విసిగిపోయా సన్నాసంతో. బాగా మా నేల, మా నేల కాదా ఇది, మా దేశం కాదా ఇది, మేము కాదా ఇది, ఏం మాట్లాడతారు మీరు అందరూ కూర్చోబెట్టి? రాయలసీమ, రాయలసీమ అంటారు, ఏం చేశారు రాయలసీమకు? మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు, రాయలసీమను మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? రాయలసీమ కర్నూలు నుంచి ఎందుకు ఎందుకు వాసన వెళ్ళిపోయినారు, ఎందుకు ఆపలేకపోయారు? ఏం మాట్లాడతారు ఒక్కళ్ళు? ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా మీకు? స్టీల్ ప్లాంట్ కి జగిత్యాల సాయిరెడ్డి చనిపోయారు తెలుసా మీకు? తెలంగాణలో గుంటూరులో హబీబుల్లా మస్తాన్ చనిపోయారు తెలుసా మీకు ఆ సంగతి? వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కావాలంటే గుంటూరులో ప్రాణాలు చచ్చిపోయినాయి. ఇక్కడ ఇంతమంది ప్రాణత్యాగాల మీద ఉంది రాష్ట్రం. మీ కన్వీనియన్స్ కోసం, మీ ఇష్ట రాజ్యం కోసం పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు ఇవ్వకండి చాలు. రాష్ట్రాన్ని ప్రజల్ని విడగొట్టింది చాలు, ఇంకా ఆపేయండి, ఆపేయండి ఇంకొకటితోటి. శాంతి. ఇది మీరు ఆలోచించండి, ఇది ఇది నా కోపం కాదు, నా ఆవేదన.